శివపురాణం నందీశ్వరుడి కథ ఆలాహల భక్షణం రుద్రగణాలకు దానవసేనలకు మధ్య ఎంతకాలం యుద్ధం సాగినా శంకచూడు సేనలు తరగకపోవటం శివుడికి ఆశ్చర్యం కలిగించింది ఆయన విష్ణువును స్మరించి రప్పించి ఎన్నాళ్లుగా యుద్ధం చేస్తున్నా శంకచూడు సేనలు తరగటం లేదు ఎందుచేత అని అడిగాడు దానికి విష్ణువు శంఖూడు భార్య తులసి పాతివ్రత్యం అతనిని అతని సేనలను కాపాడుతున్నది నేను తులసి పాతివ్రత్యం చెడగొడతాను అప్పుడు నువ్వు శంకచూడు చంపు అన్నాడు విష్ణువు శంఖూడు రూపు ధరించి అతని ఇంటికి వెళ్ళి తులసితో శివుడితో యుద్ధం చేస్తున్నాను జయాపజయాలు తేలలేదు నిన్ను చూసి చాలా కాలమైందని వచ్చాను అన్నాడు తులసి ఆ మాట నమ్మి సంతోషించి ఆ మాయా శంకచూడుకి భార్యగా మసులుకున్నది ఆ విధంగా ఆమె పాతివ్రత్యం నశించింది వెంటనే శంకచూడు సేనలు విపరీతంగా నష్టం కాసాగాయి శివుడు శంకచూడు తన త్రిశూలంతో చంపేశాడు ఆ రాత్రి విష్ణువు తన పక్కన నిద్రపోయేటప్పుడు తులసి అతని అసలు స్వరూపాన్ని కళ్ళారా చూసింది ఎందుకంటే మాయారూపాలు నిద్రలో పోతాయి మాయారూపంతో తనను మోసం చేసిన విష్ణువును శిలాయి పొమ్మని తులసి శపించింది నువ్వు గండకీ నదివై పోతావు నేను సాల గ్రామాల రూపంలో ఆ నదిలో శాశ్వతంగా ఉంటాను నీ పేర తులసి చెట్టు పూజింపబడుతుంది అని చెప్పి విష్ణువు ఆమెను గోలోకానికి తీసుకుపోయాడు పూర్వం పాలంకాయనుడనే మునికి శిలాదుడనే కొడుకు ఉండేవాడు శిలాదుడికి సంతానం లేకపోగా ఆయన కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను గురించి ఘోర తపస్సు చేశాడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శిలాదుడి కోరిక విని విచారించి నీకు సంతాన ప్రాప్తి లేదు అయినా ఒక కుమారుడు లభిస్తాడు అని చెప్పారు శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఎంతకాలానికి కొడుకు కలగకపోయేసరికి ఆయన యజ్ఞం చే తలపెట్టాడు యజ్ఞగుండం తవ్వుతూ ఉండగా అందులో ఒక అందమైన బాలుడు దొరికాడు శిలాదుడు ఆ కుమారుడికి నందుడు అని పేరు పెట్టి పెంచసాగాడు ఒకసారి మిత్రావరుణులు అనే మునులు శిలాదుడి ఆశ్రమానికి వచ్చి నందుణ్ణి చూసి ఆ కుర్రవాడు అల్పాయు అని చెప్పి శిలాదుడికి విచారం కలిగించారు నందుడు తండ్రి విచారానికి కారణం తెలుసుకొని కేదారానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను గురించి తపస్సు చేశాడు చాలా కాలానికి పరమేశ్వరులు ప్రత్యక్షమై నందుణ్ణి వరం కోరుకోమన్నారు దీర్ఘాయువు కలిగి నేను మీ సేవలు చేస్తూ లోక ప్రసిద్ధుడిగా పూజింపబడేటట్టు అనుగ్రహించండి అని నందుడు వేరుకున్నాడు పరమేశ్వరులు అతనికి కోరిన వరం ఇస్తూ అతనికి నందీశ్వరుడు అని పేరు పెట్టి గణాధిపత్యం ఇచ్చారు శివుడు నందుణ్ణి అభిషేకించడానికి జటాజూటం నుంచి గంగను వదిలాడు ఆ అభిషేక జలం ఐదు నదులై త్రిస్రోత జటోదక స్వర్ణోదక జంబు వృషధ్వజ అనే పేర్లతో ప్రవహించింది ఇలా అభిషేకించిన నందీశ్వరుణ్ణి పరమేశ్వరులు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్లారు తర్వాత నందీశ్వరుడు మరుత్తుల కుమార్తె అయిన సుకీర్తిని పెళ్లాడాడు నందీశ్వరుడి తల్లిదండ్రుల పక్షాల వారంతా శివుడి ఆజ్ఞ ప్రకారం రుద్రగణాలలో చేరిపోయారు సృష్టికి ఆది కాలంలో త్రిమూర్తులు పుట్టారు అప్పుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులతో నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని మీరు నన్ను భక్తితో సేవించండి అన్నాడు ఈ మాట విని ఈశ్వరుడు రౌద్రాకారం ధరించి హుంకరించేసరికి ఒక భయంకాకారుడు మూడు కళ్ళు కలిగి తెల్లని శరీరంతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి దిక్కులు దద్దరి లేటట్టు ఢమరుకం మోగిస్తూ పుట్టుకు వచ్చి పరమేశ్వర నన్ను ఎందుకు పుట్టించావు అని అడిగాడు ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు ఈశ్వరుడు అప్పుడు ఆ రాక్షసాకారం బ్రహ్మకు గల ఐదు తలలలో నడిమితలను తన వేలతో ఖండించి విసిరివేసింది ఆ తలపడిన చోటు బ్రహ్మకపాలం బ్రహ్మ తలను ఖండించిన చోటు కాశీ బ్రహ్మను శిక్షించేందుకు ఈశ్వరుడు తాను సృష్టించిన రాక్షస ఆకారానికి కాలభైరువు అని పేరు పెట్టి తన అంగరక్షకుడుగా నియమించాడు అయితే పాతకం భయంకర రూపంతో కాలభైరవుడి వెంట పడింది అది చూసి ఈశ్వరుడు కాలభైరవ నువ్వు ఈ బ్రహ్మహత్యను వదిలించుకోవడానికి తీర్థయాత్రలు చేసి కాశీక్షేత్రానికి వెళ్ళు అక్కడ నీకు పాతకం నుంచి విముక్తి కలుగుతుంది అని కాలభైరవుడితో చెప్పాడు అలాగే కాలభైరవుడు తీర్థయాత్రలు చాలా కాలం చేసి కాశీ క్షేత్రానికి చేరి గంగా స్నానం చేసి పవిత్రుడై కాశీలోనే ఉండి కాశీనగరానికి క్షేత్రపాలకుడై పూజింపబడుతూ వచ్చాడు పూర్వం వ్యాఘ్రపాదుడనే ముని ఉండేవాడు ఆయన భార్య విమల వారిద్దరూ శివభక్తులు వారు శివుణ్ణి ఆరాధించగా ఈశ్వరానుగ్రహం వల్ల ఒక కుమారుడు కలిగాడు ఆ పిల్లవాడికి వారు ఉపమన్యువు అని పేరు పెట్టుకున్నారు విమల పుట్టింటివారు విమలను ఉపమన్యువును తమ ఇంటికి తీసుకుపోయి కొంతకాలం ఉంచుకొని తరువాత వ్యాఘ్రపాదుడి వద్దకు పంపేశారు ఐదేళ్ల వయసువాడైన ఉపమన్యువు ఒకనాడు తల్లితో అమ్మా నాకు పాలు కావాలి అన్నాడు మనం దరిద్రులం నాయనా నీ మేనమామలు ధనవంతులు గనక వాళ్ళు నీకు పాలు పెరుగు పెట్టారు మనకు లేవు అని విమల కొడుకుతో అన్నది ఆమె సత్తుపిండి నీటిలో కలిపి ఇస్తే ఉపమన్యువు తాగక గుక్క పట్టి ఏడవనారంభించాడు మనం దరిద్రులమని చెప్పినా వినిపించుకోక ఏడ్పిస్తున్నావు నేను ఏం చేసేదిరా అన్నది తల్లి మన దరిద్రం తీరే మార్గం ఏమిటి అని ఉపమన్యువు తల్లిని అడిగాడు విమల తన కొడుకును వ్యాఘ్రపాదుడి వద్దకు తీసుకుపోయి జరిగినదంతా చెప్పింది వ్యాఘ్రపాదుడు ఉపమన్యువుకు శివపంచాక్షరి మంత్రం చెప్పి బాబు నువ్వు కైలాస పర్వతానికి వెళ్ళి ఈ మంత్రం జపించావంటే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీకు కోరిన వరం ఇస్తారు అని చెప్పాడు ఉపమన్యువు కైలాస పర్వతానికి వెళ్ళి శివపంచాక్షరి జపిస్తూ కూర్చున్నాడు శివుడు వికార రూపంలో ఉపమన్యువు దగ్గరికి వచ్చి ఈ అరణ్యంలో ఎందుకు ఒంటరిగా ఉన్నావు క్రూర జంతువులు బాధిస్తాయి ఇంటికి వెళ్ళు అన్నాడు నేను నీ సలహా అడగలేదు నాకు పార్వతీ పరమేశ్వరుల రక్ష ఉన్నది అని ఉపమన్యువు కళ్ళు మూసుకున్నాడు మరుక్షణం పులి అరుస్తూ తన మీదకి వస్తున్నట్టు ధ్వని వినిపించింది కానీ ఉపమన్యువు కళ్ళు తెరవలేదు పార్వతీ పరమేశ్వరులు కుర్రవాడి ధైర్య సాహసాలకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నారు శివుడు పార్థివలింగ రూపంలో రోజు తన పూజలు పొందేటట్టు తనకు అష్టైశ్వర్యాలు సిద్ధించేటట్టు ఉపమన్యువు కోరాడు పార్వతీ పరమేశ్వరులు అతను కోరిన వరాలు ఇచ్చారు ఉపమన్యువు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు ఆది కాలంలో దేవతలు దానవులు యుద్ధాలు చేసుకున్నప్పుడు దేవతలు అధికంగా చచ్చిపోతూ వచ్చారు అప్పుడు దేవతలు మేరు పర్వతం మీదకి వెళ్ళి విష్ణువు దర్శనం చేసుకొని యుద్ధంలో తమకు చావు లేకుండా చెయ్యమని భక్తితో వేడుకున్నారు మీరు దానవులతో కలిసి పాలసముద్రంలో ఓషధులన్నిటినీ వేసి మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి చిలికినట్టయితే నుంచి అమృతం పుడుతుంది అది మీకు చావు లేకుండా చేస్తుంది అని విష్ణువు వారితో చెప్పాడు దేవతలు వెళ్ళి మందర పర్వతాన్ని పెకలించడానికి ప్రయత్నించారు కానీ అది కదలను కూడా లేదు అప్పుడు దేవతలు మళ్లీ మేరు పర్వతానికి వెళ్ళి విష్ణుమూర్తితో మందర పర్వతాన్ని కదల్చటం తమ వల్ల కాలేదని మొరపెట్టుకున్నారు విష్ణుమూర్తి ఆదిశేషుడితో ఈ దేవతల కోసం నువ్వు వెళ్ళి మందర పర్వతాన్ని పెకలించి దాన్ని తీసుకుపోయి పాలసముద్రంలో వేసిరా అన్నాడు ఆదిశేషుడు అలాగే చేశాడు పాలసముద్రాన్ని చిలికితే వచ్చే అమృతంలో కొంత భాగం సముద్రుడికి ఇవ్వడానికి దేవతలు ఒప్పుకున్నారు కాని అంతటితో సమస్య తీరిపోలేదు పాల పాలసముద్రంలో మునిగిపోయింది దాన్ని ఎవరన్నా ఎత్తిపట్టి ఉంచితే తప్ప పాలసముద్రాన్ని చిలకటం దేవదానవులకు సాధ్యం కాదు దేవతలు మళ్లీ విష్ణువును ప్రార్థించారు విష్ణువు మహాకూర్మరూపం ధరించి తన వీపున మందర పర్వతాన్ని పైకెత్తి ఉంచడానికి ఒప్పుకున్నాడు అంతా అమరింది గాని చిలకటానికి కవ్వకు తాడు లేదు అప్పుడు వాసుకి తాను కవోపుతాడుగా ఉండడానికి ఒప్పుకున్నాడు దేవతలు దానవులు పాలసముద్రాన్ని మహించసాగారు అయితే దేవతలు వాసుకిని తలవైపు పట్టుకుంటామంటే దానవులు అందుకు ఒప్పుకోక మేము వాసుకి తోక పట్టుకుంటామా అదేమీ కుదరదు అని వాళ్లే వాసుకి తలను పట్టుకుని తోకను దేవతలకిచ్చారు సముద్రమదనం జరుగుతూ ఉంటే వాసుకి నోళ్ల నుంచి వెలువడే సెగలు పొగలు దానవులను బాధించసాగాయి ఆ సెగ దేవతలకు కూడా కొద్దిగా సోకింది గాని వారు అంతగా బాధపడలేదు దేవదానవులు ఈ విధంగా ఎంతో శ్రమపడి పాలసముద్రాన్ని దీర్ఘకాలం మధించిన మీదట అందులో నుంచి అమృతం పుట్టకపోగా ఆలాహలం పుట్టింది అమిత వేగంగా అన్ని దిక్కులకు వ్యాపించసాగింది ఇది చూసి అందరూ అడలిపోయారు ఏం చేయడానికి తోచక వేగంగా కైలాస పర్వతానికి పరిగెత్తి అక్కడ పార్వతీ సహితుడై ఉన్న శివుణ్ణి చూసి దేవదేవ హాలాహల విషం ముల్లోకాలను దహించుతున్నది దాని నుంచి మమ్మల్ని రక్షించు లోకాలకన్నిటికీ నువ్వే ఈశ్వరుడివి నీ పరమజ్యోతిస్సు దేవతలకు దేవేంద్రుడికి బ్రహ్మకు విష్ణువుకు అంతు చిక్కేది కాదు అని స్తోత్రాలు చేశారు వారి దుస్థితి చూసి శివుడు జాలిపడి పార్వతితో వీళ్ళు క్షీరసాగరాన్ని మదించడం చేత కాలపూట విషం పుట్టి ప్రజలకు ఎలాంటి విపత్తు సంప్రాప్తమైందో చూశావా అందుచేత నేను విషాన్ని మింగేస్తాను అన్నాడు అందుకు పార్వతి ఒప్పుకున్నది అప్పుడు శివుడు లోకాలన్నిటికీ వ్యాపించే హాలాహల విషమంతా పోగు చేసి తన అరచేతిలోకి తీసుకొని నోట్లో వేసుకొని లోపలకు మింగకుండా కంఠంలో ఉంచాడు మహేశ్వరుడి పైన కూడా ఆ విషం తన ప్రభావాన్ని కొద్దిగా చూపకుండా ఊరుకోలేదు ఆయన కంఠం కమిరిపోయింది అది మొదలు శివుడికి నీలకంఠుడనే పేరు వచ్చింది శివుడు కాలకూటాన్ని తొలగించిన మీదట దేవదానవులు తిరిగి పాల సముద్రాన్ని మదించసాగారు అప్పుడు అందులో నుంచి కామధేనువు పుట్టింది దాన్ని యజ్ఞం కోసం ఋషులు తీసుకున్నారు తర్వాత ఉచ్చైశ్రవం అనే అందమైన తెల్లని గొప్ప గుర్రం పుట్టింది బలి దాన్ని కోరాడు ఇంద్రుడు గాని విష్ణువు అతన్ని వారించాడు తర్వాత బాలసముద్రం నుంచి ఐరావతం అనే తెల్లని ఏనుగు నాలుగు దంతాలు కలిది పుట్టింది తరువాత పారిజాతం పుట్టింది ఆ తర్వాత అప్సరసలు పుట్టారు తరువాత దేదీప్యమానంగా వెలిగిపోతూ లక్ష్మీదేవి పుట్టింది ఆమె స్వయంగా విష్ణువు వక్షస్థలాన్ని వరించింది లక్ష్మీదేవితో పాటు పాలసముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు అన్నీ పుట్టిన అనంతరం పాలసముద్రం నుంచి ధన్వంతరి అమృత చేతపట్టుకొని బయటికి వచ్చాడు వెంటనే దైత్యులు ఆ అమృత కలశాన్ని చప్పున లాగేసుకొని దూరంగా పారిపోయి అక్కడ తమలో తాము కీచులాడుకోసాగారు అప్పుడు దేవతలు విష్ణువుతో మొరపెట్టుకోగా విచారించకండి నేను మాయ చేసి అమృతం మీకే దక్కేటట్టు చేస్తాను అన్నాడు విష్ణువు వెంటనే ఆయన అమిత ఆకర్షణీయమైన మోహిని రూపం ధరించి దైత్యులను సమీపించాడు వాళ్ళు ఆ మోహినిని చూసి మతులు పోయినట్టుగా అయిపోయారు వాళ్ళు మోహినితో ఈ అమృతం కోసం మాలో మేము తగువలాడుకుంటున్నాం నువ్వు న్యాయంగా మాకు దీన్ని పంచిపెట్టు అన్నారు నేను చేసేదానికి ఆక్షేపణ చెప్పకుండా ఉంటే అలాగే పంచుతాను అన్నది మోహిని దైత్యులు అందుకు ఒప్పుకున్నారు మోహిని దేవతలను దానవులను వేరువేరు పంక్తుల్లో కూర్చోబెట్టి దేవతల పంక్తికి అమృతం పంచసాగింది అన్నమాటకు కట్టుబడి దైత్యులు అభ్యంతరం చెప్పలేదు దేవతలందరూ అమృతం తాగగానే విష్ణువు మోహిని రూపం ఉపసంహరించుకున్నాడు విష్ణువు మోహిని రూపంలో దైత్యులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకిచ్చిన మాట విని శివుడు పార్వతీదేవితో సహా వృషభ వాహనం మీద విష్ణువును చూడవచ్చి నీ అవతారాలన్నీ చూశాను గాని మోహిని రూపం ధరించావట ఆ రూపాన్ని చూద్దామని వచ్చాం అన్నాడు దైత్యులను సమ్మోహించడానికి ధరించిన ఆ రూపాన్ని మీకు కూడా చూపిస్తాను అంటూ విష్ణువు అదృశ్యుడై మోహిని రూపంలో బంతితో ఆడుతూ కనిపించాడు ఆ మోహినిని చూడగానే శివుడు తన వెంట ఉన్న పార్వతిని ప్రమదగణాలను పూర్తిగా మర్చిపోయాడు అందరూ చూస్తూ ఉండగానే శివుడు ఆ మోహిని వెంట పోసాగాడు అంతలోనే ఆయనకు ఇదంతా విష్ణుమాయా అన్నది స్ఫురణకు వచ్చింది విష్ణువు శివుడి ఆత్మనిష్టను మెచ్చుకున్నాడు తరువాత శివుడు విష్ణువు వద్ద సెలవు పుచ్చుకొని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చాడు పూర్వం అయోధ్య నగరాన్ని బాహువు అనే రాజు పరిపాలించేవాడు హైహైలు ఈయన రాజ్యం మీద దాడి చేసి ఇతన్ని వెళ్ళగొట్టారు అప్పుడు ఆయన తన భార్యలతో సహా అడవులకు వెళ్ళాడు అక్కడ ఉండగా బాహు భార్యలలో ఒకటి గర్భవతి అయింది ఇంతలో బాహు మరణించాడు గర్భవతి అయిన భార్య భర్తతో సహగమనం చేయబోయింది కాని అనే మణి ఆమెను వారించి ఆమెకు కొడుకు కలుగుతాడని చెప్పాడు ఇది తెలిసి ఆమె సవతులు ఆమెకు విషం పెట్టారు ఆ విషంతో సహా ఆమెకు పిల్లవాడు పుట్టాడు అతనికి సగరుడు అన్న పేరు వచ్చింది సగరుడు అంటే విషంతో కూడినవాడు అని అర్థం సగరుడు కాలక్రమాన చక్రవర్తి అయి ఔరుడి సహాయంతో అనేక అశ్వమేధాలు చేశాడు అతడికి సుమతి కేసిని అని ఇద్దరు భార్యలు అయితే అతనికి సంతానం లేకపోయింది అందుచేత ఆయన అడవికి వెళ్లి అవురుణ్ణి కలుసుకున్నాడు సగరుడి భార్యలకు సంతానం కలుగుతుందని అతను తన భార్యలతో కైలాసానికి వెళ్లి తపస్సు చేయాలని ఔరుడు చెప్పాడు సగరుడు అలాగే కైలాసానికి వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు శివుడు సగరుడికి సంతానం కలిగేటట్టు వరం ఇచ్చాడు సగరుడు నగరానికి తిరిగి వచ్చాక అతని ఇద్దరి భార్యలు గర్భవతులై ఇద్దరు మగపిల్లలను కన్నారు కేసునికి అసమంజసుడు కలిగాడు ఔరువుడు వచ్చి సుమతికి పుట్టిన వాడిలో అరవై వేల మంది ఉన్నట్టు చెప్పి ఆ బిడ్డను అరవై వేల ఖండాలు చేయించి కుండలలో పెట్టించాడు ఆ కుండలలో నుంచి అరవై మంది కుమారులు పుట్టారు కేసుని కొడుకైన అసమంజసుడు మహాభయంకరమైన పనులు చేసేవాడు వాడు చిన్నవాళ్లను పెద్దవాళ్లను నదిలో పారేసేవాడు వాడి చర్యలు సహించలేక ప్రజలు వెళ్లి సగరుడితో చెప్పుకున్నారు సగరుడు అసమంజసుణ్ణి నగరం నుంచి వెళ్ళగొట్టించాడు తరువాత సగరుడు మళ్లీ అశ్వమేధయాగం చే నిశ్చయించి యాగాశ్వాన్ని వదిలి దాని వెంట తన అరవై వేల మంది కొడుకులను పంపాడు సగరుడు వదిలిన అశ్వం ఒక చోట తిరుగుతూ ఆకస్మికంగా మాయమైంది సగరుడి కొడుకులు దానికోసం వెతికి వెతికి లాభం లేక నగరానికి తిరిగి వెళ్ళి గుర్రం మాయమైందని తండ్రితో చెప్పారు సగరుడు వారి మీద మండిపడి గుర్రం లేకుండా నగరంలోకి అడుగు పెట్టవద్దని కొడుకులను శాసించాడు ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు